జగన్ తరపున వైఎస్ షర్మిలతో తాను మధ్యవర్తిత్వం చేయలేదని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ను కలిసిన ఆయన కావాలనే కొందరు ఈ ప్రచారానికి తెరతీశారని విమర్శించారు. మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని, నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానని చెప్పారు. తనకు రాయబారాలు చేయాల్సిన పని లేదన్నారు వైవి. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు ఆయన. జగన్ తరపున వైఎస్ షర్మిలతో తాను మధ్యవర్తిత్వం చేయలేదని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ను కలిసిన ఆయన కావాలనే కొందరు ఈ ప్రచారానికి తెరతీశారని విమర్శించారు. మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని, నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానని చెప్పారు వైవి. తనకు రాయబారాలు చేయాల్సిన పని లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎవరి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకు ఒకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే, వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమల గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు, అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. ఎవరి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకు ఒకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే, వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమల గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు, అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. ఎవరి ద్వారా ఏ మధ్యత్వం దొరికింది.